సంతోషమేమంటే కేవలం టిఎస్ బి పాస్ టిఎస్ ఐ పాస్ కొత్త రెవెన్యూ చట్టం ధరణి లాంటి రిఫార్మ్ మాత్రమే కాదు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎన్నో రకాల ఇతర మార్పులు కూడా తీసుకొని వచ్చింది కొత్త మున్సిపల్ చట్టంలో కూడా చాలా రకాల కఠినమైన నిబంధనలు పెట్టాం రాబోయే రోజుల్లో జనవరిలో లేదా ఫిబ్రవరిలో రాబోయే రోజుల్లో రాబోయే రెండు మూడు నెలల్లో కొత్త జిహెచ్ఎంసి చట్టం కూడా తీసుకొని వస్తాం నిన్ననే ఒక సమావేశం కూడా జరిగింది హైదరాబాద్లో చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో వర్షాలు పడ్డాయి మొన్న మీరు చూశారు వందేళ్ల తర్వాత వంద నాలుగు ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల పదహారులో పడ్డ వర్షాల తర్వాత అంతటి స్థాయిలో మొన్న అక్టోబర్లో 2020 సంవత్సరంలో వర్షాలు పడ్డాయి బాధ ఏమంటే చాలా కాలనీలు జలమయమైనాయి లక్షలాది మంది ప్రజలకు అసౌకర్యం కలిగింది అందరం కూడా నీళ్లలో తిరుగుతూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాము వారికి సహకరించే ప్రయత్నం చేశాం కానీ ఒక శాశ్వతమైన పరిష్కారం కనుక్కోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంగా మా మీదే ఉంది పెద్దలు చెప్తారు నీరు పల్లమెరుగు అంటారు మరి నీరు పల్లమెరుగు అన్నప్పుడు నీరు డెఫినెట్గా పల్లం వైపు పరుగులు పెడుతున్నప్పుడు దానికి అడ్డుకట్టలు వేసి రకరకాల అవరోధాలు ఏర్పాటు చేసి ఎంక్రోచ్మెంట్స్ జరిగి చెరువుల్లోనే కాలనీలు వెలిసిన తర్వాత అదే రకంగా నాలాల మీద నిర్మాణాలు అడ్డంగా వచ్చిన తర్వాత ఆ నీరు పోయేదానికి ఇంకా వేరే మార్గం లేక ఈరోజు కాలనీల్లోకి ఇళ్లలోకి వచ్చేసింది ఇది వాస్తవం ఇది ఒక రోజులోనో ఆరు నెలల్లోనో ఆరేళ్లలోనో ఒక రాత్రియో జరిగింది కాదు దశాబ్దాలు నేను ఏ ఒక్కరిని అండం లేదు దశాబ్దాల నుండి దశల వారీగా జరుగుతూ వచ్చిన వేగంగా జరిగిన పట్టణీకరణ దానికి అనుగుణంగా జరగని మౌలిక వసతుల ఇంప్రూవ్మెంటు పర్సనల్ గ్రీడ్ అధికారుల చూసి చూడని అలక్ష్యం ఇవన్నింటి కలబోత ఈరోజు హైదరాబాద్లో మనం చూసిన వ్యవస్థ ఒక హైదరాబాదే కాదు మొన్న బెంగళూరులో ఫ్లడ్స్ వచ్చాయి అంతకంటే కొద్దిగా ముందు చెన్నైలో వచ్చినాయి అంతకంటే కొద్దిగా ముందు ముంబైలో వచ్చినాయి ముంబైలో నేను కూడా 2005 సంవత్సరంలో నెత్తిమీద ల్యాప్టాప్ పెట్టుకుని ఇక్కడ దాకా నీళ్ళలో నేను కూడా నడిచాను కాబట్టి అందరి అన్ని పట్టణాల్లో భారతదేశంలో పట్టణీకరణ ఎంతైతే వేగంగా జరుగుతుందో అంత స్థాయిలో మనం క్రమబద్ధంగా డెవలప్ చేసుకోకపోవడం ప్రణాళికబద్ధంగా డెవలప్ చేసుకోకపోవడం షార్ట్ సైటెడ్ థింకింగ్తో ఆ రోజుకి ఆ నిమిషానికి నాకేం కావాలి అదే చూసుకొని మిగతా విషయాలు పట్టించుకోకుండా ఎక్కడికక్కడ నాలా మీద కావాల్సిన నాలా మీద చెరువులో కావాల్సిన చెరువులో ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేయడం వల్ల ఈరోజు ఈ ఉపద్రవం మనకు వచ్చింది అందుకే కొత్త జిహెచ్ఎంసీ చట్టంలో కూడా చాలా కఠినంగా రెండు మూడు విషయాలు పెట్టబోతా ఉన్నాం టీఎస్ బి పాస్లో కూడా మీరు ఒక విషయం గమనించండి పౌరుడికి బాధ్యత ఇచ్చాం పౌరుడు మీరు మీ మీద విశ్వాసం ఉంచి మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటున్నాం నా జాగా ఇది ఇల్లు కట్టుకుంటానని మీరు చెప్తే వెంటనే మీ మీద నమ్మకం ఉంచి పర్మిషన్ ఇస్తున్నాం కానీ అది మీ జాగా కాకపోతే అది మీరు ప్రభుత్వ జాగాను మీ జాగాగా చూపెట్టినా లేదా ఇతరుల జాగాను మీ జాగాగా చూపెట్టినా లేదా ప్రభుత్వం పెట్టిన సెట్ బ్యాక్ రూల్స్ కానీ బిల్డింగ్ రూల్స్ కానీ వాటిని మీరు ఫాలో కాకపోయినా అంతే స్థాయిలో స్పందించే అధికారం కూడా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది ఎందుకంటే మీ మీద అంత విశ్వాసాన్ని పెట్టినప్పుడు ఆ బాధ్యతను మీరు విస్మరిస్తే ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో స్పందించేదానికి చట్టం ద్వారా అవకాశం ఉంది సో నేను నిర్మాణ రంగం సంబంధించిన మిత్రులని గౌరవ ఈ సిస్టమ్ను వినియోగించుకోబోయే ప్రజలందరినీ వారందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను దయచేసి దీన్ని అబ్యూస్ చేయకండి మిస్యూజ్ చేయకండి అబ్యూస్ చేయకండి ఇది మీకోసం తెచ్చిన ఒక మంచి రిఫార్మ్ జిహెచ్ఎంసీ చట్టంలో కూడా కొత్తగా తీసుకురాబోయే జిహెచ్ఎంసీ చట్టంలో కూడా చాలా డిటర్మైన్డ్గా చాలా పట్టుదలగా ఉన్నాం ఎక్కడ నాలా మీద కానీ ఎక్కడ చెరువు ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ ఏదైనా నిర్మాణం ఉంటే నోటీస్ కూడా ఇవ్వకుండా కూలగొట్టే అధికారం ప్రభుత్వానికి తీసుకోవాలి తీసుకుంటాము దీనికి అవసరమైతే ముందే జ్యుడిషియరీతో కూడా సంప్రదించి న్యాయ నిపుణులతో కూడా సంప్రదించి న్యాయస్థానాలకు కూడా వివరించి ఆ రకమైన చట్టాన్ని తెచ్చి ఆ చట్టాన్ని అమలు చేయడంలోనే భవిష్యత్ హైదరాబాద్ యొక్క ఉజ్వలమైన భవిష్యత్ అంతా దాని చుట్టే లింక్ అయి ఉంది లేకపోతే ఇదే రకమైన నిర్మాణాలు ఇదే రకమైన గ్రీడు ఇదే రకమైన కార్యక్రమాలు జరుగుతూ పోతే దీనికి అంతం లేకుండా పోతే హైదరాబాద్ ఫ్యూచర్ కూడా దెబ్బతిన ప్రమాదం ఉంది కాబట్టి కొత్త జిహెచ్ఎంసీ చట్టం కూడా తీసుకొస్తాం ఇప్పటికే కొత్త మున్సిపల్ చట్టం తెచ్చాము కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము కొత్త రెవెన్యూ చట్టం తెచ్చాము కొత్త ఇండస్ట్రియల్ చట్టం తెచ్చాము ఈరోజు కొత్త బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ చట్టం కూడా తీసుకొచ్చాం డెఫినెట్గా ఈ కొత్త జిహెచ్ఎంసీ చట్టం కూడా తీసుకొని వస్తాం ఇవి మాత్రమే కాకుండా చాలా కొత్త రిఫార్మ్స్ కూడా తెచ్చాం ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ తీసుకొని వచ్చాం టీడీఆర్ బ్యాంక్ ఏర్పాటు చేశాం అంటే మీరు మీ స్థలం కోల్పోయినప్పుడు డబ్బులు కాకుండా మీరు అవసరమైతే మీరు
ఒక సర్టిఫికెట్ తీసుకుని ఆ సర్టిఫికెట్ కావాలంటే ఇతరులకు అమ్ముకునే విధంగా రైట్స్ అమ్ముకునే విధంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ బ్యాంక్ పేరిట ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరిట టీడీఆర్ కూడా తీసుకొచ్చాం. తీసుకురావడమే కాకుండా జిహెచ్ఎంసీ పరిధే కాకుండా జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ టీఎస్ఐసి అన్నింటినీ కలగలిపి ఒక టీడీఆర్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసినాం. దాంతోపాటు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ తీసుకొని రావడం ద్వారా మున్సిపాలిటీల్లో గతంలో ఎక్కడ రిక్రూట్ అయితే అక్కడ రిటైర్ అయ్యే పరిస్థితి ఉండేది, ఈరోజు అట్లా లేదు. ఈరోజు ఎవరినైనా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసే విధానము ఆ చట్టం కూడా తీసుకొచ్చాం. ఈ రకంగా ఎన్నో రకాల మార్పులు చేర్పులు తీసుకొని వచ్చి అల్టిమేట్ గోల్స్ సిటిజన్ సెంట్రిక్ చట్టాలు తీసుకొని రావడం ద్వారా పౌరుడికి మేలు చేయడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయడం ద్వారా మెరుగైన పౌర సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నేను మీ అందరినీ కూడా కోరేది, ఇప్పుడే చలపతిరావు గారు మాట్లాడుతూ సారీ ఆర్కే రావు గారు మాట్లాడుతూ రామకృష్ణారావు గారు దీన్ని లింక్ చేయమన్నారు. ఈ 21 డేస్ విండో ఏదైతే ఉందో ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే వెంటనే రెరాకి మీరు నోటిఫై చేసి మళ్ళీ రెరా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేస్తే అయిపోతుందన్నారు. తప్పకుండా చాలా మంచి సూచన, దాన్ని అమలు చేస్తాము. ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏఎన్ యూడి టాక్ టు రెరా ఇమీడియట్లీ అండ్ గెట్ ఇట్ డన్. దీంతోపాటు నేను గతంలో నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతో కలిసినప్పుడు అడిగాను, నేను దేశంలో అత్యుత్తమ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ ఎక్కడ ఉంది మీరు చెప్పండి, లెట్ అస్ సర్పాస్ దట్, లెట్ అస్ డూ బెటర్ జాబ్ దెన్ ఎనీ ఆఫ్ దెమ్ అంటే మీరు తిరిగి వచ్చారు బాంబే ఇంకా ఇతరత్ర ప్లేస్ కూడా తిరిగి. మీరు చెప్పింది ఏమంటే ఎక్కడ కూడా ఇట్లాంటిది లేదు. మీరు బీపాస్ తెచ్చినట్టయితే టీఎస్ బీపాస్ తెస్తే దిస్ విల్ బి ది బెస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నారు. ఐఎమ్ గ్లాడ్ వి బ్రాట్ ఇట్, నౌ లెట్ అస్ టెస్ట్ ఇట్. ఇంకా ఏమైనా చిన్న చిన్న, ఎందుకంటే ఏదైనా సిస్టమ్ స్టెబిలైజ్ అవడానికి కొంత సమయం పడుతుంది, ఓ నెలో రెండు నెలలో పడుతుంది. కాబట్టి లెట్ అస్ అబ్జర్వ్ హౌ ద సిస్టమ్ విల్ స్టెబిలైజ్, లెట్ అస్ అబ్జర్వ్ హౌ పీపుల్ ఆల్సో విల్ గెట్ యూస్ టు ఇట్, ఏ రకమైన లోడ్ వస్తుంది, ఏ రకంగా దీన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాము, ఏ రకంగా మరి ముందుకు పోవచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఇంకా ఏమైనా ఇతర రిఫార్మ్స్ కూడా ఇతర డెవలప్మెంట్స్ కూడా ఇతర చేంజెస్ కూడా చేయాలి ఇందులో అనుకుంటే తప్పకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా నిర్మాణ రంగ సంస్థలకి నేను చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మొన్న ఈ కోవిడ్ సందర్భంగా లాక్డౌన్ టైంలో కూడా ఆ రోజు అందరికీ అర్థమైంది ఎంతమంది ఇతర ప్రాంతాలకు సంబంధించిన కార్మికులు మన దగ్గర పనిచేస్తున్నారో ప్రభుత్వాలకు కూడా తెలిసి వచ్చింది. లక్షల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. నా విజ్ఞప్తి మీతో ఏమంటే, ప్రభుత్వం మీకు ఇంత పారదర్శకంగా ఇన్ని సేవలు అందిస్తున్నప్పుడు మీరు కూడా ముందుకొచ్చారు, సంతోషం. కోవిడ్ టైంలో మీరు కూడా లాక్డౌన్ టైంలో వలస కార్మికులను ఎక్కడికక్కడ క్యాంప్స్ పెట్టి ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా వారందరికీ కూడా మీరు చాలా రకాలుగా ఆదుకున్నారు. ఐ థింక్ వీఆర్ స్టిల్ నాట్ అవుట్ ఆఫ్ కోవిడ్, బట్ అట్ ద సేమ్ టైం ఐ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ, ఎస్పెషలీ ఆల్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ లీడర్స్ అండ్ ఆల్ ద రియల్ ఎస్టేట్ డెవలపర్స్, హైదరాబాద్లో ఉన్నంత ఉజ్వలమైన భవిష్యత్తు ఈరోజు భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినంత వరకు ఎక్కడా కూడా లేదు. మీరు చూడండి, మీరు బెంగళూరు కానీ మనకి నార్మల్ కోర్సులో పోటీ పడే సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చి చూసినప్పుడు, నేను మొన్న ఈ మధ్యనే నైట్ ఫ్రాంక్ అనే ఒక సంస్థ ఓపెనింగ్కి పోయినాను. వాళ్ళు చెప్తా ఉన్నారు 2014లో ఆనాడు హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ వాజ్ 0.3 మిలియన్ స్క్వేర్ మీటర్స్. టుడే ఇట్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ క్వాడ్రపుల్డ్ అండ్ ఇట్ ఈస్ 1.4 మిలియన్ స్క్వేర్ మీటర్స్. వేరాజ్ ఇన్ బెంగళూరు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ 2014 ఇట్ వాజ్ 0.9 విచ్ ఇస్ నౌ గ్రోన్ టు 1.4. సో మీరు ఆలోచిస్తే ఎంత ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, ఎంత అద్భుతంగా గడిచిన 6 ఏళ్లలో ఇక్కడ నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కింది, ఏ రకంగా ముందుకు పోతుందనేది మీకు అర్థమవుతా ఉంది. నేను మీతో చేసే విజ్ఞప్తల్లా, యూజ్ దిస్ సిస్టమ్, వర్క్ విత్ ద గవర్నమెంట్, దగ్గరగా ఉండి పనిచేయండి. ప్రజలకి అఫోర్డబుల్, మనకు సిటీకి ఒక ట్యాగ్ ఉంది, ది సిటీ ఈజ్ నోన్ యాజ్ అ సిటీ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్, ది సిటీ ఈజ్ నోన్ యాజ్ అ సిటీ వేర్ రియల్ ఎస్టేట్ ఇస్ స్టిల్ అఫోర్డబుల్. లెట్ ఇస్ నాట్ లూజ్ దట్. మనం అది పోగొట్టుకున్న రోజు నష్టపోతాం. మిగతా సిటీస్తో పోల్చుకున్నప్పుడు ఇది కూడా అంతే కాస్ట్లీ అనే ఒక అభిప్రాయం వస్తే ప్రజలకు కానీ ఇన్వెస్టర్స్ కానీ మనకుండే ఆ యూఎస్పీ పోతుంది. నా విజ్ఞప్తి మీతో, ప్రభుత్వం మీకు పెద్దపీట వేసి మీకు చాలా రకాల రిలీఫ్స్ కూడా మన కోవిడ్ టైంలో మీరు అడగంగానే ఇచ్చాం, దానికి భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తాం, మీకు ఇంకా ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా చేస్తాం. కానీ లెట్ ఇస్ నాట్ లూజ్ దట్ అఫోర్డబుల్ సిటీ ట్యాగ్ ఎట్ ఎనీ కాస్ట్. లెట్ ఇస్ నాట్ రష్ అండ్ గెట్ ఇన్ టు అ ర్యాట్ రేస్. అబ్జార్ప్షన్ ఉంది కదా, డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి ఇబ్బడి ముబ్బడిగా మనం రేట్లు పెంచుకుంటూ ముందుకు పోతే వీ లూజ్ దట్ అడ్వాంటేజ్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూస్, వర్క్ విత్ ద గవర్నమెంట్, ట్రై అండ్ డిస్కస్ విత్ అస్ ఇఫ్ ఎనీ మోర్ రిఫార్మ్స్ హ్యావ్ టు బి బ్రాట్ అబౌట్, సో దట్ అల్టిమేట్లీ
ప్రజల కి మనం వారికి లభ్యమై వారికి అంటే వారికి అనుగుణంగా ఉండే ధరలకి వారికి అందుబాటులో ఉండే ధరలకి ఇల్లు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో అందరం కలిసికట్టుగా పని చేసినట్లయితే డెఫినెట్ గా మంచి జరుగుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మరి టిఎస్ బి పాస్ మీరందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు యూజ్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ గివ్ us ఫీడ్‌బ్యాక్ ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉందా ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఇన్ ఫ్యాక్ట్ టు ట్రై దిస్ ఫెసిలిటీ ట్రై దిస్ సిస్టమ్ యూజ్ చేసిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే తప్పకుండా చెప్పండి వీఆర్ ఓపెన్ టు చేంజెస్ అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ అరవింద్ కుమార్ గారికి మా డిటీసీపీ విద్యాధర్ గారికి మా డిఎంఏ సత్యనారాయణ గారికి సీసీపీ దేవేందర్ రెడ్డి గారికి మా హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ సిబ్బందికి చాలా కష్టపడ్డారు వాళ్ళందరూ కలిసి ఈ సిస్టమ్ డెవలప్ చేయడానికి వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లతో అభినందించాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ.